హాయ్ అండి, నమస్తే. నేను మీ భార్గవి. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వెంట. ఈరోజు వీడియోలో బండి మీద అమ్మే ఉల్లి బజ్జీ. ఇడ్లీ పిండితో బజ్జీలు చేస్తూ ఉంటారు కదా, ఎప్పుడైనా మీరు వాటిని టేస్ట్ చూసారా? చాలా టేస్టీగా ఉంటాయి కదా. మేమైతే మా చిన్నతనంలో ఇంటి దగ్గర మైసూర్ బోండా కన్నా కూడా ఈ ఉల్లి బజ్జీ ఎక్కువగా తెచ్చుకుని తినేవాళ్ళం. ఈరోజు వీడియోలో అదే రెసిపీని మీతో షేర్ చేసుకోబోతున్నానండి. ఈ ఇడ్లీ పిండి బోండాలతో పాటుగా స్ట్రీట్ స్టైల్లోని అల్లం చట్నీ ఇంకా పల్లీ చట్నీని ఎలా చేస్తారో చూపిస్తున్నాను. సో మరి మిస్ చేయకుండా ఈ వీడియోని కంప్లీట్గా చూసేసి ఈ బ్రేక్ఫాస్ట్ని మీరు కూడా ఇంట్లో ట్రై చేసేయండి, చాలా చాలా బాగుంటుంది. ఫస్ట్ మనం చట్నీలు తయారు చేసుకుందామండి, తర్వాత ఉల్లి బజ్జీ ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందు పల్లీ చట్నీ చేస్తున్నానండి. దానికి స్టవ్ మీద పాన్ పెట్టుకుని అందులోకి 1/2 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొద్దిగా హీట్ అయ్యాక ఇందులోకి 1/2 కప్ దాకా పల్లీలు వేసుకుని దోరగా లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి. ఇవి లైట్గా వేగాక ఇందులోకి 6 నుంచి 8 పచ్చిమిర్చిని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని యాడ్ చేసుకోవాలి. పచ్చిమిర్చి కారాన్ని బట్టి మీరు క్వాంటిటీని పెంచుకోవడం తగ్గించుకోవడం చేసుకోండి. పచ్చిమిర్చి వేగాక 2 టీ స్పూన్ల దాకా మినపగుళ్ళు కూడా వేసి దోరగా ఫ్రై చేయండి. తర్వాత 1/2 టీ స్పూన్ దాకా జీలకర్ర వేసి జస్ట్ 1 నిమిషం పాటు కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. వీటిని పూర్తిగా చల్లారనిచ్చి ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి 1/4 కప్ దాకా పుట్నాల పప్పు యాడ్ చేస్తున్నానండి. పుట్నాల పప్పు వద్దు అనుకుంటే అచ్చం పల్లీలతోనే మీరు ఈ చట్నీ తయారు చేసుకోవచ్చు. బట్ 1:2 రేషియోలో ఈ పుట్నాలు ఇంకా పల్లీలు వేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుందన్నమాట. నెక్స్ట్ ఇందులోకి కొద్దిగా చింతపండు, అలాగే 2 వెల్లుల్లి రెబ్బలు, రుచికి సరిపడా ఉప్పు వేసేసి వీటన్నిటినీ కూడా చట్నీ కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా నీళ్లు వేసుకుని ఇలాగా ఫైన్గా గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు ఈ చట్నీకి ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు వేసి తాలింపు పెట్టేసుకుని ఆ తాలింపుని చట్నీలో వేసేస్తే చక్కగా టేస్టీగా ఉండే స్ట్రీట్ స్టైల్ పల్లీ చట్నీ రెడీ అయిపోతుంది. ఈ పల్లీ చట్నీ స్టోర్ ఉండకపోయినా పర్వాలేదు అనుకుంటే కొద్దిగా పచ్చి కొబ్బరి కూడా వేసుకుని మీరు గ్రైండ్ చేసుకోవచ్చండి. టేస్ట్ ఇంకా ఎన్హాన్స్ అవుతుంది అన్నమాట. పల్లీ చట్నీ ఎలా చేసుకోవాలో చూసాం కదా, ఇప్పుడు క్విక్గా అల్లం చట్నీ ఎలా చేసుకోవాలో చూద్దాం. స్టవ్ మీద పాన్లో 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ దాకా మినపగుళ్ళు, 2 టేబుల్ స్పూన్ల దాకా చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలు వేసి వీటిని దోరగా లో ఫ్లేమ్లో ఫ్రై చేయాలండి. అల్లం ముక్కలు బాగా వేగాలి. ఇలా అల్లం ముక్కలు వేగిపోయిన తర్వాత ఇందులోకి కారానికి తగ్గట్టుగా 4 లేదా 5 ఎండుమిర్చి, అలాగే 1 టీ స్పూన్ దాకా జీలకర్ర వేసి దోరగా ఫ్రై చేయండి. ఇప్పుడు ఇందులోకి 1 పెద్ద టమాటాను తీసుకుని ఇలా ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి. అలాగే కొద్దిగా చింతపండు, చిన్న ముక్క సరిపోతుందండి, చింతపండును కూడా వేసేసి మిక్స్ చేసుకుని మూత పెట్టి ఈ టమాటాలు మెత్తగా మగ్గిపోయేంత వరకు కుక్ చేసుకోవాలి, సాఫ్ట్గా అయిపోవాలి. సో టమాటాలు అనేవి ఇలా మెత్తగా మగ్గిన తర్వాత ఇందులోకి కొద్దిగా అంటే 2 టేబుల్ స్పూన్ల దాకా పుదీనా, 2 టేబుల్ స్పూన్ల దాకా కొత్తిమీర వేసి జస్ట్ ఒకసారి కలపండి. ఎక్కువసేపు వేయించాల్సిన అవసరం లేదు. ఇలా కొద్దిగా వేగాక స్టవ్ ఆపేసుకోండి. ఇప్పుడు ఈ ప్యాన్ని పక్కకు దించేసి పూర్తిగా చల్లారిపోనివ్వండి. పూర్తిగా చల్లారాక మిక్సీ జార్లోకి వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి 3 వెల్లుల్లి రెబ్బలు, 2 టేబుల్ స్పూన్ల దాకా పుట్నాల పప్పు, 1 టేబుల్ స్పూన్ దాకా తురుముకున్న బెల్లం, రుచికి సరిపడా ఉప్పు వీటన్నిటినీ కూడా వేసేసి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ ఫైన్గా ఇలా అల్లం చట్నీ కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా చట్నీని తయారు చేసుకుని ఒక బౌల్లోకి వేసుకోండి. ఈ చట్నీని ఇలాగైనా సర్వ్ చేసుకోవచ్చు, లేదంటే తాలింపు వేసుకునైనా సర్వ్ చేసుకోవచ్చు. ఎలా సర్వ్ చేసుకున్నా కూడా టేస్ట్ చాలా బాగుంటుందండి. ఏ బ్రేక్ఫాస్ట్లోకైనా కూడా ఇలా అల్లం చట్నీని క్విక్గా తయారు చేసుకుని సర్వ్ చేసుకోండి, సూపర్ ఉంటుంది. సో మరి స్ట్రీట్ స్టైల్లో అల్లం చట్నీని కూడా క్విక్గా తయారు చేసేసుకున్నాం కదా. అల్లం చట్నీ అయిపోయింది, అలాగే పల్లీ చట్నీ అయిపోయింది. కాబట్టి ఇప్పుడు అసలైన స్ట్రీట్ స్టైల్ ఉల్లి బజ్జీ, అది కూడా ఇడ్లీ పిండి బజ్జీలు ఎలా చేసుకోవాలో చూసేద్దాం. దానికోసం నేను ఇక్కడ మిక్సింగ్ బౌల్లోకి 3 కప్పుల దాకా ఇడ్లీ పిండిని తీసుకుంటున్నాను. ఈ ఇడ్లీ పిండిని ఎలా రుబ్బుకోవాలి అంటే 1:3 కానీ 1:4 రేషియోలో కానీ ఇడ్లీ పిండిని తయారు చేసుకుని పెట్టుకోవాలి. అంటే 1 కప్పు కనుక మీరు మినప్పప్పు కనుక తీసుకుంటే దానికి 3 కప్పుల దాకా ఇడ్లీ రవ్వ తీసుకోవాలండి. మిక్సీ జార్లో చేసుకునే వాళ్ళైతే, అదే గ్రైండర్లో చేసుకునే వాళ్ళైతే 4 కప్పుల దాకా ఇడ్లీ రవ్వ తీసుకోవాలి. సో ఈ ఇడ్లీ పిండి బజ్జీలకి రవ్వ క్వాంటిటీ అనేది కొంచెం ఎక్కువే ఉండాలి. అండ్ అలాగే మనకి స్ట్రీట్ స్టైల్ టేస్ట్ రావాలి అంటే పిండి రుబ్బేటప్పుడు ఇందులోకి కొద్దిగా ఉడికించిన అన్నం కానీ లేదంటే కొద్దిగా నానబెట్టిన అటుకులు కానీ వేసుకుని రుబ్బుకుంటే చాలా టేస్టీగా ఉంటాయన్నమాట. అండ్ అలాగే పప్పును నానబెట్టేటప్పుడు 1 టీ స్పూన్ దాకా మెంతులు కూడా వేసి నానబెట్టుకుని రుబ్బుకోండి. అండ్ మీరు ఇడ్లీ పిండి రుబ్బుకునేటప్పుడు కూడా పల్చిగా కాకుండా కొంచెం గట్టిగానే పిండిని రుబ్బుకుని పెట్టుకోవాలి. సో ఈ క్వాంటిటీస్లో తయారు చేసుకున్న ఇడ్లీ పిండిని 3 కప్పుల దాకా తీసుకుంటున్నానండి.
మూడు కప్పుల ఇడ్లీ పిండికి మూడు టేబుల్ స్పూన్ల దాకా మైదా పిండి వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి ఒక టీ స్పూన్ దాకా జీలకర్ర, ఒక టేబుల్ స్పూన్ దాకా సన్నగ తురుము పెట్టుకున్న అల్లం తరుగు, అలాగే ఒక టేబుల్ స్పూన్ దాకా సన్నగ తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి తరుగు వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు నిండుగా సన్నగ కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలండి. ఈ బజ్జీల్లో ఎస్పెషల్గా ఉల్లిపాయల క్వాంటిటీ అనేది ఎక్కువగా ఉండాలన్నమాట. సో ఉల్లిపాయ క్వాంటిటీ ఎంత ఎక్కువ వేసుకుంటే అంత టేస్ట్ ఉంటుంది. నెక్స్ట్ ఇందులోకి పావు టీ స్పూన్ దాకా వంట సోడా, అలాగే రుచికి సరిపడా ఉప్పు. వీటన్నిటిని వేసేసి బాగా మిక్స్ చేయండి. ఇందులోకి మీరు ఎక్స్ట్రా వాటర్ వేయాల్సిన అవసరం లేదు, ఇడ్లీ పిండి తడే సరిపోతుందండి. ఈ ఉల్లి బజ్జీ కోసం పిండి కన్సిస్టెన్సీ వచ్చేసి ఇక్కడ వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఉండాలండి. కొంచెం గట్టిగానే పిండిని కలుపుకోవాలన్నమాట. ఇన్ కేస్ మీకు ఇది కొంచెం పలచగా అయితే ఇంకొంచెం మైదా పిండి యాడ్ చేసుకోండి. అలాగని ఎక్కువ మైదా పిండి వేసినా కూడా బజ్జీలు టేస్ట్ అనేది మారిపోతాయి. సో పర్ఫెక్ట్గా ఇడ్లీ పిండి బజ్జీలకి బ్యాటర్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు వీటిని మనం బోండాల కింద వేసేసుకోవటమేనండి. ఆయిల్ హీట్ అయ్యాక మంటని లో ఫ్లేమ్లోకి టర్న్ చేసుకుని ఫస్ట్ ఆయిల్కి సరిపడా బోండాలని వేసుకోండి. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసుకుని ఈ బోండాలని కొద్దిగా వేగనివ్వాలి. లైట్గా వేగాక అప్పుడు గరిటె తీసి తిప్పుతూ ఉండండి. ముందే కలిపేయద్దు, ఎందుకంటే ఈ పిండి కొంచెం వేగడానికి టైం పడుతుంది. సో కొద్దిగా వేగిన తర్వాత ఇలా గరిటెతో బోండాలని కదుపుకోవాలి. మీడియం ఫ్లేమ్లోనే ఉంచి ఇలా కదుపుతూ అన్ని వైపులా కూడా ఈవెన్గా వేగేటట్టుగా క్రిస్పీగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి టర్న్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇలా వేగిన బోండాల్ని బౌల్లోకి తీసేసుకోండి. మళ్ళీ తిరిగి ఇదే విధంగా వేసుకుని ఫ్రై చేసుకోండి. జనరల్గా బయట స్ట్రీట్ స్టైల్లో అయితే ఏం చేస్తారు అంటే ఇలా సగం వేగిన బోండాల్ని పక్కకు తీసేసి రెండో వాయి వేసిన తర్వాత ఆ వేగిన బోండాల్ని తిరిగి వేసి ఫ్రై చేస్తారన్నమాట. అలా చేయటం వల్ల బోండాలు అనేవి ఎక్కువసేపు క్రిస్పీగా ఉంటాయి. మనం ఇంట్లో చేసుకున్నప్పుడు అప్పటికప్పుడు తినేస్తాం కాబట్టి అలా ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి. డైరెక్ట్గానే ఫ్రై చేసేసుకుని పక్కకు తీసేయచ్చు. బయట స్ట్రీట్ స్టైల్లో ఏంటంటే చాలాసేపు ఆ బోండాలు అనేవి క్రిస్పీగా ఉండాలి, అప్పుడప్పుడు వచ్చి తీసుకుంటూ ఉంటారు కాబట్టి ఆ ప్రాసెస్ని చేస్తూ ఉంటారు. అంతేనండి, క్రిస్పీ క్రిస్పీగా టేస్టీ టేస్టీగా టేస్ట్లో అయినా టెక్స్చర్లో అయినా అచ్చం స్ట్రీట్ స్టైల్లో ఉండే ఇడ్లీ పిండి ఉల్లి బజ్జీ రెడీ అయిపోయింది. చాలా బాగుంటుంది. ఇంతవరకు కనుక మీరు తిని ఉండకపోతే డెఫినెట్గా లైక్ చేస్తారండి ఈ రెసిపీని. జనరల్గా మనకి ఇంట్లో ఇడ్లీ పిండి మిగిలిపోయినా దోశపిండి మిగిలిపోయినా అందులో కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు జీలకర్ర వేసేసి పునుగులు వేసేస్తూ ఉంటాం కదా, అలా కన్నా కూడా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇవి చాలా బాగా నచ్చుతాయి, అవి ఒక మూలకి కూడా రావన్నమాట టేస్ట్లో. వీటికి కాంబినేషన్గా మనం తయారు చేసుకున్న అల్లం చట్నీ అలాగే పల్లీ చట్నీని ట్రై చేసి చూడండి. ఇలా ఉల్లి బజ్జీ చేసి పెడితే వితిన్ సెకండ్స్లో ఖాళీ చేసేస్తారు. మరి ఈ రెసిపీని మీరు కూడా ఇంట్లో డెఫినెట్గా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం అమ్మ చేతి వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.